హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ జాబ్స్. నేను మీ వనజా రామిశెట్టి. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ జాబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు జాబ్ అప్డేట్స్లో భాగంగా మన దగ్గర ఉన్న కొన్ని టీచర్ జాబ్స్ గురించి మీతోటి నేను షేర్ చేసుకుంటాను. ఈ పర్టికులర్ జాబ్ ఈజ్ విత్ రిక్రూట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వాళ్ళకి టీచర్స్ అండ్ హెడ్ టీచర్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఎవరికైతే 1 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. టీచర్ జాబ్స్ ఆర్ ఇన్ డిమాండ్ అండి నవడేస్. ఒకప్పుడు లాస్ట్ 2 years ఎలాగో మనకి కోవిడ్ వల్ల జాబ్స్ అంటే ఎవ్రీబడీ వర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో నౌ బికాజ్ ఆల్ ద స్కూల్స్ ఆర్ ఓపెన్ అండ్ కొత్త స్కూల్స్ కూడా చాలా స్టార్ట్ అయ్యాయి. సో ఈ స్కూల్స్కి చాలా టీచర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, టీచర్ జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఎవరికైతే టీచర్ ఎవరికైతే క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ బీఈడి వీళ్ళు ఉన్నారో వీళ్ళు డెఫినెట్గా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరి కోసం ఒక చిన్న ఇంటర్వ్యూ టిప్. ఎప్పుడైతే మనం ఇంటర్వ్యూకి వెళ్తామో మనం ఒకలాంటి స్ట్రెస్లో వెళ్తూ ఉంటాం కదా, చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు భయంతో వెళ్తాము ఆ జాబ్ మనకు వస్తుందో రాదో అని. బట్ ఆల్వేస్ మేక్ ష్యూర్ యూ ఎంటర్ ఇంటర్వ్యూయర్ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక మంచి స్మైలింగ్ ఫేస్ తోటి వెళ్తే వాళ్ళకు కూడా ఒక మిమ్మల్ని చూసి ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే టెన్షన్లో వెళ్ళారో మీ నెర్వస్నెస్ అక్కడ తెలిసిపోతుంది. సో ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు బేసిక్ థింగ్ ఏంటంటే వెళ్ళగానే ఒక స్మైల్ తోటి ఆ ఇంటర్వ్యూని మీరు కూడా గ్రీట్ చేయాలి. వాళ్ళే కాదు, వాళ్ళు ఎలాగో మనకు వెల్కమ్ చెప్తారు, ఎవరైతే మీరు మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళని చూసి ఒక విష్ అండ్ ఒక గుడ్ స్మైల్ విల్ గివ్ ఏ పాజిటివ్ వైబ్. ఓకే, జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఈ జాబ్స్ ఆర్ విత్ రిక్రూట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అసిస్టెంట్ టీచర్స్ అండ్ హెడ్ టీచర్స్కి జాబ్స్ అండి ఇవి. 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు. ఫ్రెషర్స్ ఆర్ ఆల్సో ఓకే. కాకపోతే వీళ్ళ క్రైటీరియా ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే చూస్తున్నారు. సో ఫీమేల్స్ ఆర్ ప్రిఫర్డ్ ఫర్ దిస్ జాబ్. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. వాళ్ళు ఇచ్చే శాలరీ ఈజ్ రేంజింగ్ ఫ్రమ్ 2,25,000 to 3,75,000 పర్ యానం. ఇట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, ఇట్ ఈస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేయాలి. ఇది అసిస్టెంట్ టీచర్స్ అండ్ టీచర్స్ హెడ్ టీచర్స్. వాళ్ళ కింద వాళ్ళ దగ్గర ఉన్న ఇంకా డీటెయిల్స్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కొన్ని డీటెయిల్స్, ప్రయర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది, పిల్లలతోటి ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలో అని తెలిసి ఉండాలి, అదే ఒక ప్రీరిక్విజిట్. ఎర్లీ చైల్డ్హుడ్ కోర్సెస్ ఎవరైనా చేసి ఉన్నవాళ్ళైతే తొందరగా వాళ్ళకి ఈ జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎవరికైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో devulinamukherjee@recruitindia.com ఈవిడికి మీ ప్రొఫైల్స్ పంపిస్తే, అండ్ కింద వాళ్ళ ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు, వాట్సాప్ నంబర్ 7321058626 వాళ్ళ ఫోన్ నంబర్ అండ్ క్వాలిఫికేషన్ వాళ్ళు బీఈడి ఎన్టీటీ డిప్లొమా ఇన్ మాంటిసరీ ఈ క్వాలిఫికేషన్స్ చూస్తున్నారు. సో మీరు గనక ఈ జాబ్కి ఫిట్ అనుకుంటే గనక, మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఉంది అనుకుంటే గనక ఈ జాబ్కి అప్లై చేయండి. వెరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఈ జాబ్. టీచర్ జాబ్ ఈజ్ అ వెరీ టఫెస్ట్ జాబ్ అండి. ఒకటి, మీరు చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయాలి, ప్లస్ యూ షేర్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళందరినీ, అంటే రేపు వాళ్ళ ఫ్యూచర్ని మీరు వాళ్ళ ఫ్యూచర్ కోసం మీరు వర్క్ చేస్తూ ఉంటారు. సో నో స్టూడెంట్ విల్ ఫర్గెట్ యూ కదా. ఈవెన్ టిల్ నౌ ఐ ఆల్సో రిమెంబర్ ఆల్ మై టీచర్స్, ఎవరైతే నాకు మెంటర్ చేశారో, మమ్మల్ని మాకు టీచ్ చేశారో, ఆ టీచర్ని ఎవరిని స్టార్టింగ్ ఫ్రమ్ అంటే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాకు ఎంతమంది అయితే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మేము గుర్తుపెట్టుకుంటాము. టీచర్స్ మమ్మల్ని గుర్తుపెట్టుకోరు బికాస్ వాళ్ళు ఎంతమందికో టీచ్ చేయాలి. సో ఐ థింక్ టీచర్ జాబ్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్స్. సో మీలో ఎవరికైనా ఈ జాబ్కి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేయండి. అలాగే ఎవరైనా ఎంప్లాయర్స్ మా సుమన్ టీవీ జాబ్స్ ద్వారా మీ జాబ్స్ని ప్రమోట్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా కింద స్క్రోల్ అవుతున్న ఈమెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ పంపిస్తే మా సుమన్ టీవీ జాబ్స్ ద్వారా మీ జాబ్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు సుమన్ టీవీ జాబ్స్. థ్యాంక్ యూ.